స్మార్ట్ సిటీకి పచ్చదనం కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. 5 లక్షల జనాభా కలిగిన స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసంగా 2% నిధులు కూడా ఖర్చు చేయటం లేదని, గతంలో ఎన్నడూ లేని రీతిగా నలువైపులా పచ్చదనం పూర్తిగా కరువైందంది. ఇక డివైడర్లు, రోడ్ సైడ్ మార్చిండ్లలో ఎండిపోయిన లాన్, పిచ్చి మొక్కలు, గుబురుగా పెరిగిన తుప్పలు, పొదలు, జిల్లేడు మినహా ఆహ్లాదం అందించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. డీబీ సెంటర్, ఓఎన్జీసీ ఐలాండ్లో నిర్వహణ కరువయ్యి పూర్తిగా గ్రీనరీ ఎండిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, రహదారుల్లో విషపూరిత కోనోకార్పస్ డెవిల్ ట్రీస్గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యిందని మండిపడ్డారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోగ నిరోధక శక్తి తగ్గినా సీనియర్ సిటిజన్స్కు, చిన్నారులకు ఉబ్బసం, శ్వాసకోశ, చర్మ వ్యాధులు వంటి అనారోగ్యాలు కలిగే దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని పౌర సంక్షేమ సంఘం అభిప్రాయపడింది. ఇక ఇదే అంశంపై పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, ఎండిన గ్రీనరీ, కోనోకార్పస్, ఎడాకుల చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అలాగే ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న విష వృక్షాలు తొలగించాలన్నారు. పచ్చదనం కోసం 2% నిధులు నిర్వహణ కూడా చేయడం లేదు. ఇటు తూర్పులో ఉన్నటువంటి సాంబమూర్తి నగర్ నుంచి పడమరలో ఉన్నటువంటి సామలకోట రోడ్డు వరకు, ఇటు ఉత్తరంలో ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు, ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైడర్స్లో కానీ, రోడ్డు మార్చిల్లో కానీ ఎక్కడ కూడా కాసేంత పచ్చదనం కనిపించలేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండు గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో పచ్చదనం